ఇప్పుడు ఫస్ట్ అవకాశం, ఫస్ట్ అవకాశం, ఫస్ట్ కిస్, ఫస్ట్ లవ్ ని ఎవడు మర్చిపోలేం. ఓకే, ఆ ఫస్ట్ అవకాశం అందిపుచ్చుకోవడానికి మీరు పడ్డ అసలు మెయిన్ స్ట్రగుల్ ఏంటి? అంటే డైరెక్టర్ గానా డైరెక్టర్ ఇండస్ట్రీలో ఎంట్రీగా? ఇండస్ట్రీలో ఎంట్రీ పోనీ, ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలా చెప్పండి? ఇండస్ట్రీలో ఎంట్రీ కంటే ఇలాగే మీలాగే పరిచయాలు అయ్యారు సార్, రకరకాల ఈ 5 ఏళ్లలో రకరకాల వ్యక్తులు పరిచయాలు అయ్యారు. పాపం వాళ్ళు ప్రయత్నించేవాళ్ళు, ఎక్కడో ఏదో ఒకటి పెడదాం, మంచి టాలెంటెడ్ ఎవడు పడితే కథలు చెప్పిస్తుండే కూర్చోబెట్టి, రైడ్ మా టాలెంటెడ్ రాయడి అని. వాళ్ళే అసిస్టెంట్లు స్టేజ్, వాళ్ళు ఏం చేస్తారు? కరెక్ట్ కదండి, వాళ్ళే అసిస్టెంట్ స్టేజ్, అవును, ఏం చేయలేరు. అలాగే శ్రీరాము, కెమెరామెన్ శ్రీరామ్, అవును, తను నాకు బాగా పరిచయం అయ్యాడు. సాయి శ్రీరామ్, సాయి శ్రీరామ్ ఇద్దరే రూమ్మేట్స్. నేను అతను ఇంకొక వెంకటపతి రాజు అని ఒక అతను శ్రీకాకుళం అయిన ఒక ఆయన ఉండే, ఎడిటింగ్ చేసేవాడు. అంటే ఎడిటింగ్ అంటే ఒక అసిస్టెంట్ ఎడిటర్. వాళ్ళు ఎంతవరకు చేస్తారు, ఒక మాట చెప్పేవాళ్ళు, పాపం ఆ స్టూడియోకి ఎవరు వచ్చినా మా ఊడండి కొంచెం చూడండి అని చెప్పి చూద్దామమ్మా అనేవాళ్ళు. కానీ వర్కౌట్ అయ్యేది కాదు. అలా చెప్తే నిజంగా కూడా నాకు వద్దురా, ఎందుకు అలా చెప్పకండి, ఇంకోలా చూద్దాం, ఇంకోలా చూద్దాం అనేసి అని అనుకునేవాడు. అప్పుడు ఒక ఫ్రెండ్ సహదేవ్ అని, అలాగే ఇలాగే పరిచయం ఒక ఫ్రెండ్, అప్పుడు తను ఒక కథ విని వెళ్ళి మన ప్రభాకర్, టీ ప్రభాకర్ గారు ఉంటారు కదా, ఆయనకి, ఆయన ఫ్రెండ్స్ అంట, లేదు లేదు మా తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు బాగా రాస్తున్నాడండి, ఒకసారి తీసుకొస్తాను అని చెప్పి చెప్తే తీసుకురా అంటే తీసుకురా. అప్పుడు నాకు టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయితే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యా, అలాగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఆయన దగ్గర ఒక్క సినిమా చేశారు, ఇది లాస్ట్లో అమ్మాయి సందీప్, మన కమిలిని ముఖర్జీ వాళ్ళు యాక్ట్ చేశారు. కమిలిని ముఖర్జీ, అదే విచిత్రం ఏంటంటే ఆ సినిమా కమిలిని ముఖర్జీ కథ చెప్పి డేట్లు నేనే తెచ్చాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యుండి, అవునా? ఆయన షాక్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు, డైరెక్టర్ వాళ్ళు ఏం చేయాలి మరి, ప్రొడ్యూసర్ డైరెక్టర్, డైరెక్టర్ గారు బాగా నమ్మకున్నాను, లేదు నన్ను కథ చెప్పు బాగా చెప్తావు కథ బాగా చెప్పుకోను. ఏం సినిమా అది? అది మీనాక్షి అని ఒక సినిమా వచ్చింది. అవును, మీనాక్షి. నువ్వు చెప్పు. గోదావరి తర్వాత ఆనంద్, ఆనంద్ గోదావరి, గోదావరి తర్వాత అనుకుంటున్నాను, గోదావరి తర్వాత కరెక్ట్. అప్పుడు అమ్మాయి చాలా, అప్పుడు చాలా వెరీ డిమాండెడ్ హీరోయిన్. అవును, ఆ టైంలో వెళ్ళి కథ చెప్పి డేట్లు తీసుకొచ్చాడు. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది, ఓహో మనం కథ చెప్పగలం ఆర్టిస్ట్లకి ఓకే అని. అలాగా చేశాను ఆ సినిమా. తర్వాత మన శ్రీరామ్కి కెమెరామెన్ గా మన పిల్లజమీందర్ అశోక్ దగ్గర పెట్టించేశారు, ఛాన్స్ వచ్చింది ఆయనకే. ఆయనకి వచ్చేసింది, ఆయనకి రాగానే ఆయన ఎంతనే శ్రీరాము, లేదు లేదు మా ఊడు ఉన్నాడు బాగా రైటింగ్ సూపరు అన్నీ సూపరు, ఆయన్ని పెట్టుకుందాం అని అంటే అప్పుడు అశోక్ గారు నన్ను తీసుకున్నారు, ఆకాశరామన్న అని వీళ్ళు ముగ్గురు హీరోలు అని. అవును, తెలుసు నాకు ఆకాశరామన్న. అక్కడ అక్కడ అది ఆ సినిమా చేశాను. ఆకాశరామంలో ముగ్గురు హీరోలు ఎవరెవరు? రాజు కనకాల, రాజు శివాజీ గారు, శివాజీ అల్లరి నరేష్ గారు, ముగ్గురు. కరెక్ట్, ముగ్గురు. సో అయితే నాకు అప్పటి నుంచి మిమ్మల్ని బాగా తిరుగుతూనే ఉన్నా మీతో. నేను చాలా సార్లు తెలుసు కదా, ప్రెస్ మీట్ లో చూసేవాడిని, పాత్ర పక్కనే చక్కగా మాట్లాడేవాడు. అవును అవును, సరదా జోక్ ఆకాశరామన్న టైంలో ఇంకా రాజు కనకాల, నరేష్ గారు వెళ్తూనే ఉండేవాళ్ళం కదా. అవునవును, అప్పుడు మీకు ఆల్రెడీ హీరోలు పరిచయం మీకు అలా ఉండేది. అవును, అలా ఫస్ట్ ఎంట్రీ. వెరీ గుడ్. ప్రభాకర్ గారు తర్వాత ఎప్పుడైనా కలిశారా మళ్ళీ? ఇప్పటికే ఆయన ఫోన్ చేయాలి, ప్రతి సినిమా చేస్తారు, చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటుంది అండి నాకు నేను చూస్తుంటే. అంటే ఆయన ఎక్కువ వినాయక్ గురించి చెప్తుంటారు, తర్వాత మన సురేందర్ రెడ్డి గారి గురించి చెప్తుంటారు. అవును, వీళ్ళందరూ ఆయన దగ్గర చేశారంటారు. ఇంకా తెలీదు నాకు, ఇండస్ట్రీ పెద్ద టచ్ లేదు అప్పుడు, ఇంకా రాలేదు. ఇంకా ముందు, ఇంకా ముందు వీళ్ళందరిని చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంటాను. అలాగే నువ్వు నా దగ్గరకు వచ్చి ఈరోజు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యో, ఐఎమ్ వెరీ హ్యాపీ అని ప్రతి సినిమా ఫోన్ చూడగానే ఫోన్ చేస్తారు.